ఏ వ్యక్తిని మార్చాలన్నా మనల్ని మనం మార్చుకోవాలన్నా సింపుల్ ప్రొసీజర్ అండి. అది ఏంటయ్యా అంటే, ఏదైతే మారాలనుకుంటున్నామో మారకపోతే నేను వాల్యూ ఇచ్చేవి ఎంత దూరం అవుతాయో, ఎంత ఫాస్ట్గా దూరం అవుతాయో చూపించగలగాలి. రైట్. ఛాలెంజ్ ఏంటంటే, నేను వాల్యూ ఇచ్చేది మీరు వాల్యూ ఇచ్చేది రెండు డిఫరెంట్ అండి. ఎగ్జాక్ట్లీ. మనం ఒక పాయింట్లో చెప్తాం, వాళ్ళు ఇంకొక పాయింట్లో ఆలోచిస్తారు. సో రెసిస్టెన్స్ అక్కడ వస్తుంది బేసిక్. ఎగ్జాక్ట్లీ. బట్ రెసిస్టెన్స్ కెన్ బి బ్రోకెన్ వెరీ ఈజీలీ ఇఫ్ యూ నో ద రైట్ స్విచ్ టు టర్న్ ఇట్ ఆన్ అండ్ టర్న్ ఇట్ ఆఫ్. సరే, అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, యా, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, మీ హెచ్సిఎల్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా? రీసెంట్గా మీ స్టోరీని చిరంజీవి గారు కూడా మైక్ పట్టుకుని స్టేజ్ మీద చెప్పారు. లైఫ్ కోచ్ని మన కశ్యప్ అని ఒక యంగ్స్టర్ ఉన్నాడు అని చెప్పని మీరు చెప్పిన ఒక స్టోరీని ఆయన మాటల్లో స్టేజ్ మీద మాట్లాడుతూ మీ గురించి మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇండియన్ ఐడల్లో చెప్పారు ఆయన. ఇండియన్ ఐడల్ దట్స్ అగైన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ట్రూ ట్రూ. ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ గురించి మాట్లాడతా. ఏమన్నా ఉందా? ఏం లేదండి. ప్రాబబ్లీ ఏమంటారు, బార్బర్ వాడి యొక్క ఇన్ఎఫిషియన్సీ ఇది, ఎట్ట కట్ చేయాలో అర్థం కాక వదిలేసినట్టున్నాడు. మీరు కావాలని అలా చేయించుకున్నారేమో. లేదండి, కావాలని నేను ఎప్పుడు చేయించుకోలేదు. నాకు తెలియదు, నా హెయిర్ స్టైల్ నేను అందరికీ సరదాగా నేను ఒక లైటర్ నోట్ ఎప్పుడు అంటుంటాను, నా మైండ్ని నేను కంట్రోల్ చేయగలను కానీ నా హెయిర్ నేను కంట్రోల్ చేయలేను. కానీ హెయిర్ స్టైల్ చాలా మందికి నచ్చుతుందని నాకు ఎప్పుడు బాగుంది. నేను ఎప్పుడు అనుకోవాలా, ఐ మీన్ ఇది ఇలా బాడీ మ్యానరిజం అయిపోయింది. ఇప్పుడు అది హెయిర్ ఇలా అనుకోవడం బాడీ మ్యానరిజం అయిపోయింది. అది ఎక్కడికో వెళ్ళిపోయిందండి. నాకు బాగా గుర్తు, నా ఫస్ట్ మూవీ నేను ఏజెంట్లో యాక్ట్ చేశాను, అఖిల్ గారి సినిమా. సురేందర్ రెడ్డి గారు ఐ మీన్ వీడియోస్ చూసి ఆయన ఒక రోల్ ఇచ్చారు. నాకు బాగా గుర్తు, ఓ రోజు ఇట్లనే షూటింగ్ నడుస్తుంది, నడుస్తుంటే డైలాగ్స్ అవి రీటేక్స్ అవన్నీ నడుస్తున్నాయి, బ్రహ్మ నడుస్తుంది, వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా ఇట్లా ఇట్లా. వివర్ ఎంజాయ్ ఏదో ఒక షాట్, ఒక షాట్లో ఒక డైలాగ్ ఉంది, ఇలా కొంచెం తిరిగి ఏదో చెప్పాలి. ఒకసారి అయింది, రెండు సార్లు అయింది, మూడు సార్లు అయింది, సురేందర్ రెడ్డి గారికి అంత నచ్చల, ఇంకా మిస్ అవుతుంది సార్. ఏం మిస్ అవుతుంది నాకు తెలియదుగా. అదే కదా చేసేవాళ్ళు. మీరు వీడియోలు ఇట్లా అనుకుంటారుగా, అనండి సార్, నాకేం తెలుసు స్వామి అనాలని. ఇక్కడ క్లిక్ అవుతుందా నాకేం తెలుసు అది. సో అది ఎటో వెళ్ళిపోయిందండి, అది హెయిర్ అది మరి. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, నేనేం విగ్గు పెట్టుకుంటానేమో అని. ఇప్పుడు పీకి చూపించలేనమ్మా. సో యా, చిరంజీవి గారి దగ్గర చెప్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఫస్ట్ టైం ఒక 2 ఇయర్స్ బ్యాక్, దగ్గర 2 ఇయర్స్ అయిందా, ఆల్మోస్ట్ అయినట్టుంది. నేను యూజువల్గా టికెటింగ్ ఈవెంట్స్ చేస్తుంటాను. టికెటింగ్ ఈవెంట్స్ అంటే ఒక 2-3 డేస్ మేము ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, దానికి ఇంత టికెట్ ప్రైజ్ ఉంటుంది, కొనుక్కొని వస్తారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నేను ఎన్నో చేశాను, ఇంగ్లీష్ హిందీలో చాలా చేశా. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చేయలా తెలుగులో. ఆ రోజు నా ఫస్ట్ టికెటింగ్ ఈవెంట్ తెలుగులో. అండ్ ఇమోషనల్ మాస్టరీ అని, ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి. ఐ వాజ్ హైలీ ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద ప్రోగ్రామ్ బికాస్ ఐ లవ్ దిస్. దానికి ముందు 3 రోజులు పోచంపల్లిలో ఒక ఎన్జిఓకి నేను ఒక ప్రోగ్రామ్ చేసా, 3 డేస్ హాట్ సమ్మర్ అవుట్బోర్న్ ప్రోగ్రామ్. అది ఏసీ రూమ్లో కూర్చొని చేసేది కాదు, కొంచెం పిచ్ ఎక్కువ అయ్యి నేనేం చేశానంటే పల్లెటూర్ల మధ్యలో నుంచి పోదామని చెప్పి 3 రోజులు నేను బండి మీద వెళ్ళొచ్చా. దగ్గర అప్ అండ్ డౌన్ ఇట్ వాజ్ అరౌండ్ 120 కిలోమీటర్స్. ఫిజికల్లీ కొంచెం ఎగ్జాస్ట్ అయ్యా. అండ్ ఈ ప్రోగ్రామ్ నా టికెటింగ్ ఈవెంట్ ఉంది. నేను ఆ రోజు నేను ఇంట్లో ఏం చెప్పెళ్ళా అంటే, ప్రోగ్రామ్ అయిపోయి ఇంటికి వస్తా 6, 6:30కి వస్తాను, డిన్నర్ ప్రిపేర్ చేసేయండి, నేను తిని పడుకుంటా, నేను లేచే వరకు లేపద్దు. ఫిజికల్లీ ఎగ్జాస్ట్. ప్రోగ్రామ్ నడుస్తుంది, లంచ్ బ్రేక్లో ఫోన్ వచ్చింది. లంచ్ బ్రేక్లో చిరంజీవి గారి పిఆర్, ఆయన గారి పేరు బాబీ, ఆయన ఫోన్ చేశారు, సార్ ఇట్లా మీతో మాట్లాడాలంటున్నారు. తప్పకుండా అండి మాట్లాడతాను, లంచ్ బ్రేక్లో ఉన్నాను, మాట్లాడమంటే మాట్లాడతాను, కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయండి, ఆయనకు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు, మీరు ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత చేయండి. నేను ఇంటికి వెళ్ళి ఆయనకు మెసేజ్ పెట్టాను పిఆర్కి, నేను ఇంటికి వచ్చానండి, ఎనీ టైమ్ ఈజ్ ఓకే. దెన్ చిరంజీవి గారి డైరెక్ట్గా ఆయన గారి పర్సనల్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను,
వెళ్ళటం కలవటం. ఆయనకి బేసిక్గా ఈ ఇమోషనల్ హెల్త్, మైండ్ సెట్, సైకాలజీ రిలేటెడ్ టాపిక్స్ అంటే ఆయనకి చచ్చంత ఇంట్రెస్ట్. ఓకే, చాలా ఇంట్రెస్ట్ అండి ఆయన గారికి. సో వాటి గురించి మేము రెగ్యులర్గా కలిసి డిస్కస్ చేసుకుంటూ ఉండుంటాం. అలా ఆయన గారితో పరిచయం. నేను ఎక్కడో ఒక వీడియోలో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ లైఫ్ అనే పదంలో ఇంచి ఎఫ్ అనే పదం తీసేస్తే, ఎఫ్ అనే లెటర్ తీసేస్తే ఇట్స్ అ లై, అబద్ధం, దట్ ఎఫ్ ఈజ్ ఫెయిల్యూర్. అది ఆయన చూశారు, చూసి నాకు ఫోన్ చేశారు. కశ్యప్, నాకు ఈ లైన్ బాగా నచ్చింది, నేను ఒక స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను, మీకేం అభ్యంతరం లేదా? సచ్ ఏ హంబుల్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హ్యూమిలిటీ. సో నో ఇష్యూ సార్, నాకేం అభ్యంతరం లేదు. అది ఆయన గారు చెప్పారు ఇట్లా పలు, మీరు ఇందాక అన్నట్లు ఆయన ఎక్కడ చెప్పారు, ఏంటి, నాకు అసలేం తెలీదు, నేను ఆయన అడగలేదు, నా దాంట్లో నేను వెళ్ళిపోయా. ఆయనే నాకు ఆ స్నిప్పెట్ పంపించారు, కశ్యప్ ఇది రీసెంట్గా టెలికాస్ట్ అయింది, నేను ఇట్లా చెప్పాను, ఇగోండి స్నిప్పెట్ అని పంపించారు. చూస్తే దట్ వాజ్ ఇన్ ఇండియన్ ఐడల్, ఐ మీన్ తెలుగు ఇండియన్ ఐడల్ అండి. ఐ ఫెల్ట్ సో ఆనర్డ్. ఐ మీన్ నాకు ఆనందం కలగటానికి కారణం ఏంటంటే అండి, నేను ఆ మెసేజ్ ఇస్తే ఒక లెవెల్ వరకు రీచ్ అవుతుందండి, కానీ ఆయన ఆ మెసేజ్ ఇస్తే నెక్స్ట్ లెవెల్, ఆ రీచ్ వేరండి. ఎందుకంటే ఫెయిల్యూర్ అనే పదం చాలామందిని మానసికంగా కుంగతీస్తోంది. బట్ లైఫ్లో ఫెయిల్యూర్స్ లేకుండా ఉండవు. ఎగ్జాక్ట్లీ, వేర్లు లేని వృక్షం, ఫెయిల్యూర్స్ అండ్ ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కుదరదు. కరెక్ట్. ఇది డైజెస్ట్ అయినప్పుడు సగం భయం పోతుందండి, నిజం, సగం భయం పోతుంది.